ఒక గృహిణికి దేవుడిస్తున్న డెఫినేషన్ ఏంటంటే, నీ భర్త మాటను వినకపోవడం, లోబడకపోవడమే పెద్ద పాపం అంట. నీకు అర్థమైందండి, పెళ్ళి అయిపోయి తల్లి భర్త మాట ఏం రాయిపోలేదు చెప్పను ఇక్కడ, మా భర్త మంచోడు కాదు, మా భర్త మాటినడు, ఇవేం లేదు అక్కడ కథ కామస్య. అక్కడ ఉన్నదంతా ఏంటంటే ఒకే ఒక్క మాట, నీ భర్త ఎట్టివాడన్న తర్వాత విషయం, ముందు వాడికి నువ్వు లోబడాలి అధ్యక్ష అంటే లోబడాలి. ఎందుకు చెప్పిన ఈ మధ్యకాలంలో ఏమైందంటే, అరేంజ్డ్ మ్యారేజ్ల కన్నా ఏ మ్యారేజ్లు ఎక్కువైపోయాయి, ఒళ్ళు కొవ్వెక్కిన మ్యారేజ్లు ఎక్కువైపోయాయి. ఏంటది యంగ్స్టర్స్గా అందుకే పచ్చిగా మాట్లాడుతున్నా, లవ్ మ్యారేజెస్లో మీరు చూడండి లోబడతారా చెప్పండి, లోబడరు కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, లవ్ మ్యారేజ్లో లోబడరు. వారు ఏం ఈక్వాలిటీ కోరుకుంటారు, ఏం తక్కువ నేను ఎరగమన్నానా అని అడుగుద్ది, అప్పుడు సరిపోదు మన కరెక్ట్గా. నేను అన్నానా, నేను అడిగానా, మొదట ప్రపోజ్ చేసింది ఎవరు, ఇక లీగల్ క్వశ్చన్స్ అన్నీ అప్పుడు లాయర్లో మాట్లాడేస్తుంది, ఇంకేం చెప్తాం మనం, ఏం చెప్పలేం, అంతేనంటావా అనుకోవాలంటే. మ్యారేజెస్ లవ్ మ్యారేజెస్లో లోబడ్డం ఉండదు, అరేంజ్డ్ మ్యారేజ్లో వాల్యూస్ ఉంటాయి. పిల్ల అప్పటి నుంచే తల్లిదండ్రుల మాట వింటుందంటే, పిల్ల తన ఇష్టాన్ని కూడా తల్లిదండ్రుల ఇష్టాన్ని విడిచిపెట్టిందంటే, ఆ పిల్ల ఇలువలున్న పిల్ల. ఇది ముందే క్షమించండి, పోలీసుడు కదా, అది ఇది వస్తుంది ఏమనుకుంటా, ఈ పిల్ల ముందే పలాను వాడిని సూచి చేసుకుంటుందంటే, ఒక అబ్బాయి ముందే పలాన అమ్మాయిని ఎత్తుక్కుంటున్నాడంటే, అసలు ఇక పెద్దలంటే భయభక్తులు కానీ, పెద్దలంటే విలువలు కానీ వీళ్ళకి లేవు. విలువలు లేని జాడ్యపు జంతువులని ఇక్కడే మనకు అర్థమైనప్పుడు దాన్ని లవ్ అని ఎలా తగిలిస్తున్నారు అయ్యా. తల్లిదండ్రుల మాటే విన్నది, నీ మాట వింటాదని గ్యారంటీ. తల్లిదండ్రులనే కళ్ళు కప్పి ఎవరినో చూస్తుందంటే, రేపు పొద్దున్న నీ కళ్ళు కప్పదని గ్యారంటీ. అందుకే అరేంజ్డ్ మ్యారేజ్ అనేవి మంచి వివాహాలు. తల్లిదండ్రుల మాట విని లోబడి పెళ్లి చేసుకునే పిల్లలు కాపరాన్ని చక్కగా రన్ చేస్తారు. బైబిల్ ఏమంటుందంటే, నీ భర్త ఎట్టివాడో నీకు వివాహం జరిగింది వదిలే, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు మొదట నీ భర్తకు నువ్వు లోబడకపోతే, నేను అడుగుతున్నా, లోబడకపోతే బైబిల్ ఏమంది చెప్పిన, లోబడకపోవడమే పాపం అంది. నువ్వేవో చెప్పగా నెపములు మోపడానికి సరిపోవే, అయిపోయింది పెళ్ళి, అయిపోయింది పెళ్ళికి ముందా నువ్వు సూజింగ్ చేసుకునేటప్పుడు, సెలక్షన్ చేసుకునేటప్పుడు కనపడదు, అప్పుడు ఎదుగు అప్పుడు ఎంక్వైరీ తప్పేం కాదు. అయిపోయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత ఇక నువ్వు కారణాలు ఎతకడానికి సరిపో. చెయ్యాల్సింది ఏంటంటే, సరి చేసుకుని లోబడి బతకడం, కలిసి అర్థం చేసుకోవడం తప్పే చెయ్యాల్సింది, వాదోపవాదాలు చేయాల్సింది ఏమీ లేదు. ఇక మరలా వివాహం చేసుకోమని బైబిల్ చెప్పిందా? ఇటు బాగోకపోతే వదిలేసి ఇంకొకరిని చేసుకో, ఈవిడు బాగోకపోతే ఇంకొకరిని చేసుకొని బైబిల్ చెప్పిందా? చెప్పలా, బైబిల్ చెప్పదు, బైబిల్ ఒప్పుకోదు, బైబిల్ నీ సెన్స్ని దాటి చెబుతుంది బైబిల్. కనుక ఒక్కసారి జీవితంలో వివాహం జరిగిపోతే, ఒకవేళ లోపాలున్న పార్ట్నర్ అయితే, నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు లోబడాలి, ప్రేమించాలి.